ఏపీ హెరిటేజ్కి స్వాగతం. ఈరోజు కోనసీమ అందాల గురించి తెలుసుకుందాం. కోనసీమ చూడడానికి చాలా అందంగా ఉండే టూరిస్ట్ ప్లేస్. కోనసీమ అనగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది తూర్పుగోదావరి అండ్ పశ్చిమగోదావరి జిల్లాలు. ఆ రెండు జిల్లాలను కలిపి కోనసీమ అంటారు. కోనసీమ అందాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరవు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కోనసీమ అంత పచ్చదనంగా ఉంటుంది. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, పొలాలు అంతా పచ్చదనంతో నిండి ఉంటుంది. అందువల్ల కోనసీమ అందాలని అందరూ చూడాలి అనుకుంటారు. కోనసీమ అనేది చాలా ఉభయ గోదావరి జిల్లాలకి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. కోనసీమ అనగానే ముందుగా గుర్తు వచ్చేది ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి జిల్లా అనగానే గుర్తు వచ్చేది కోనసీమ. కోనసీమ అందాలకు చూడడానికి అనేక దేశాల నుంచి పర్యాటకులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కోనసీమలో ఎక్కువగా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఇది తమలపాకు మొక్క. కోనసీమలో ముఖ్యంగా పచ్చదనం ఉట్టిపడుతుంది. కోనసీమ అనగానే ముందుగా మనకి గోదావరి జిల్లాలు గుర్తు వస్తాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉన్నది. ఇది చూడండి, కోనసీమకి ఇరువైపులా మనకి చెట్లు ఎంత అందంగా కనబడుతూ ఉన్నాయో. ఎక్కడ చూసినా కొబ్బరి మొక్కలే కనబడతాయి. ఈ కోనసీమ అందాలను చూసి చూడడానికి పర్యాటకులు ఎప్పుడూ వస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఏ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ధన్యవాదాలు. మళ్ళీ టూరిజం వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ కావాలి.